టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ప్రియురాలు లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరుకు సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్సింగ్ పోలీసుకు ఫిర్యాదు చేసిన లావణ్య తనకు రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ తను పెళ్లి చేసుకున్నాడు, తనకు న్యాయం చేయాలి, తను కాదనుకుంటున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, తనకు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు పరిస్థితి. తనకు నోటీస్ కూడా జారీ చేయడంతో తను ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేదాన్ని కూడా తనకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా పోలీసుల ముందు అదే తను చెప్పడం జరిగింది. తను షూటింగ్ లో ఉన్నాడు, రాలేకపోతున్నాడు అని ఒక తన చెప్తూ ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే తనకు ఆల్రెడీ లావణ్య డ్రగ్స్ కేసులో ఉన్నది, లావణ్య అసలు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయింది, లావణ్య ఇంకా ఎలాంటి సంబంధం లేదు, కేవలం పరిచయం మాత్రమే ఉన్నది, తను పెళ్లి చేసుకోలేదు అని చెప్పి తను ముందస్తు బెయిల్ ఇవ్వాలి మంజూరు చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడంతోనే హైకోర్టుకు సంబంధించినటువంటి వారం అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఉన్నో దాని తరఫున న్యాయవాది కూడా ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆనవల్ల ఎటువంటి ప్రూఫ్స్ లేవు, కేవలం తను కావాలనే డబ్బుల కోసమే బెదిరింపులకు పాల్పడుతుంది, తను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి వాదనలు వినిపించిన పరిస్థితి. మరి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెళ్లి చేసుకున్న ప్రూఫ్స్ లేకపోవడం తిరిగి 20,000 పూచికత్తుని రాష్ట్రానికి హైకోర్టు బెయిల్ మంజూరు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ గత వారం నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క లావణ్య కేసు అంతా కూడా హైదరాబాద్ సైబరాబాద్ రెండు కమిషనరేట్ పరిధిలో కూడా తిరుగుతున్నటువంటి చెక్కలు కొడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా కేసులు పెడతా ఉన్నది, ఎవరి మీద అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది, గతంలో కూడా చాలా మంది కూడా బ్లాక్మెయిల్ చేసింది, ఈ యొక్క డ్రగ్స్ కేసులు కూడా అడిక్ట్ అయిపోయింది, అమ్మాయిలు కూడా డ్రగ్స్ అలవాటు చేసింది అన్నట్టు కూడా వదంతులు వచ్చిన పరిస్థితి. ఆ పైన కూడా కొంతమంది కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ రాజ్ తరుణ్ కు వచ్చేసరికి కేవలం రాజ్ తరుణ్ను బ్లాక్మెయిల్ చేసి తన విల్లాలు కానివ్వండి, తన దగ్గర డబ్బులు కానీ డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి రాజ్ తరుణ్ కూడా చెప్పడం జరిగింది. రాజ్ తరుణ్ మాత్రం కోర్టుకు వెళ్లి తన ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడం జరిగింది. కనుక మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మొత్తం ఏంటంటే అరెస్ట్ చేయరాదు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు మరి టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ చేసిన తర్వాత అన్ని సమర్పించిన తర్వాతనే తిరిగి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మరి ఉంటుందేమని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే తనకు ముందస్తు బెయిల్ ఇచ్చి మంజూరు చేసింది కనుక తనకు ఎలాంటి అరెస్ట్ ఉండదు, తను ఎక్కడైనా తిరగవచ్చు. కానీ ఇప్పుడు లావణ్య వ్యవహారం చూసుకోగలం, మరి తమ దగ్గర మరి పెళ్లి చేసినట్టు ఏమన్నా ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా అనేది కూడా ప్రూఫ్ చేసుకోలేకపోయినటువంటి ప్రాథమికంగా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి తర్వాత పోలీసులకు మరి ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తుంది, మరి అది ఎట్లాంటి మరి ప్రూఫ్ చేసుకుంటుందని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఓకే దుర్గేష్, థ్యాంక్ యూ.